నువ్వు సత్క్రియ చేస్తే నీ బంధువులు ఎదుట తల ఎత్తుకుంటావు సిగ్గుపడవే నీ బ నువ్వు తప్పు చేయనప్పుడు నీ భర్త ఎదుట తల ఎత్తుకుంటావే నువ్వు తప్పు చేయనప్పుడు నీ భార్య ఎదుట సవాలుగా తలెత్తుకుంటావే నువ్వెందుకు తప్పు చేసి క్షీణించిపోతున్నావు నువ్వెందుకు తప్పు అయిన ఆలోచనలు ఉండి ఆత్మీయంగా ఫిజికల్గా స్పిరిచువల్గా ఎందుకు క్షీణించిపోతున్నావు నీ జీవితంలో ఎందుకు క్షీణించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు హృదయ ఆలోచన దేవుడు ఎరిగి మాట్లాడుతున్నారు ఏమని వేరే దాంట్లో పెట్టు వేరే ఏమని నీకు కోపమేలా నీకేంటి కోపమేలా నువ్వెందుకు కోపపడుతున్నావు నువ్వెందుకు కోపపడుతున్నావు నీకు కోపమేమిటి సేవకులు ప్రసంగం చేస్తే నా కొరకే చేశారు ఈ పాస్టర్ గారు ఈ సేవకులకి నా గురించి ఎవరో చెప్పారని కోపమేలా నా గురించి మొత్తం టోటల్గా ఎవరో చెప్పేశారు అందుకని సేవకుల మీద కోపమేలా సేవకురాలు మీద కోపమేలా ఈ పాట పాడారు ఆ పాట నా నా గురించే ఆ పాట పాడారు నా ఎందుకంటే నా స్థితి ఎవరో వాళ్ళకి చెప్పేశారు ఎందుకు కోపం వచ్చింది మా స్థితి అంతా వీళ్ళకి వీళ్ళు వాక్యం ద్వారా చెప్పేస్తున్నారు నా స్థితి వీళ్ళకి ఎలా తెలిసింది ఎవరు చెప్పారు ఈ కోపమేలా ఈ రోజున ఎంత మందిలో కోపము 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 లేస్తే కోపము మాటి మాటికి కోపము మాట అంటే కోపము పని చెప్తే కోపము ఏదన్నా ఇవ్వమంటే కోపము భోజనం వడ్డించంటే కోపము వాటర్ తెమ్మంటే కోపము టీ తెమ్మంటే కోపము కాపీ ఇమ్మంటే కోపము కొంచెం బ పక్క సరి చేయమంటే కోపము ఇల్లు తోడమంటే కోపము కొంచెం ఏదైనా వంట సరిగా లేదంటే కోపము అంత కోపమే ఈ రోజున హౌస్ ఉన్నది ఒక ఇల్లు ఉన్నది అది మంచి ఇల్లు చిన్న ఇల్లు మంచి ఇల్లు ఒక గదో రెండో మూడో నాలుగో ఐదో పదో ఎన్నో ఉన్నాయి కానీ ఆ గదులు నిండా ఏమి ప్రవహిస్తుంది కోపము ప్రవహిస్తుంది ప్రతి వ్యక్తి యొక్క అంతరంగములో కోపము పనిచేస్తుంది ఆ వారు హృదయము దేవుని ఎదుట సరిగా లేనందున ఆ కోపము ఆ గదుల నిండా నిండి పోయింది నేను కొన్ని కొన్ని గృహాల్లోకి వెళ్ళి ప్రేర్ చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో ఏ ఆత్మ పని చేస్తుందో వెంటనే అది మనకు తెలుస్తూ ఉంటుంది ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది ఏమిటి ఇంత భయంకరమైన వాతావరణం ఈ ఇంటిలో ఉన్నదేమిటి అని చెప్పి వెంటనే వారికి తెలియకపోవచ్చు కానీ వెంటనే సేవకులుగా ఆ ఇంటి విషయమై భారంతో ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రశాంతత అనేది అక్కడ ఏర్పడడం చూస్తున్నాం ఎందుకంటే ఏ ఇంటిలో ప్రవేశిస్తున్నామో అక్కడ ప్రార్థన స్టార్ట్ చేయగానే వాళ్ళ హృదయాలు దేనితో నింపబడ్డాయో ఆ వాసనే ఆ ప్రభావమే ఆత్మే ఆ ఇంటిలో వెంటనే మనకు తెలుసు తెలుస్తూ ఉంటుంది వెంటనే మనం అది ఎరిగి ఓ ఇలాంటి వాతావరణం ఉందా ఇలాంటి పరిస్థితి ఇంటిలో ఉందా ఇప్పుడే దీనిని ఈ ఇంటిలో నుంచి బయటికి పోవాలి అని ప్రార్థన చేస్తాము కాబట్టి కాళ్ళపారం దగ్గర ఉండేవారు ఆ కాళ్ళపారం స్మెల్లో వాళ్ళకి తెలియదు ఇక్క పీల్చి పీల్చి కానీ క్రొత్తగా ఎవరుమైనా వెళితే అసలు అక్కడ మన ముక్కులు మూసుకోవాలా మీరు ఎలా ఆనందింటున్నారు ఎలా ఉంటున్నారంటే ఏం మాకేం అనిపించట్లేదే అంటారు అంటే అదే స్వభావాలతో అదే నడవడికలతో ఆ ఇంట్లో వారికి ఉండినప్పుడు అది వారికి తెలియదు అది వారికి తెలియదు కానీ సేవకులు అడుగు పెట్టినప్పుడు అక్కడ పరిస్థితి తెలుస్తూ ఉంటుంది సరిగ్గా తెలుస్తుంది కాబట్టి కయ్యేను నీకు కోపమేలా ఈరోజు ఎందుకు కోపం వచ్చింది ఎందుకు కోపము మనుషులకు ఎందుకు కోపం వస్తుంది మాటి మాటికి ఎందుకు కోపము ప్లేట్ సరిగా కడుగు అనగానేమచ్చింది కోపం వచ్చేసింది అయ్యి సరిగ్గా కూర్చో కోపం వచ్చేసింది సరిగ్గా కూర్చో కోపం వచ్చింది ఏంటయ్యా అలా నిలబడ్డావేంటి సరిగా నిలబడు కోపం వచ్చేసింది ఏంటి అటు చూస్తున్నావేంటి సరిగా చూడు సేవకుల వైపు సరిగా చూడు ఏంట వంకర చూపులు ఏంట అంటే ఏమొచ్చేసింది కోపం వచ్చింది నేనే చూస్తున్నానా వంకరగా అందరూ చూడట్లేదా అప్పుడే ఏమొచ్చేసింది ఆయాసం వచ్చింది కోపం వచ్చేసేసింది ఏమయ్యా లేట్గా వచ్చావేంటి ప్రేయర్కి ఏంటి ఇప్పటి వరకు ఏం చేసావు ఏమొచ్చేసింది అప్పుడే నేనేం లేట్కి వచ్చానా ఎంతమంది లేట్కి వచ్చారు వారందరినీ అడగలేదే నేను నన్నే అడిగారే అప్పుడు ఏమొచ్చేసింది కోపం వచ్చింది ఈరోజు కోపము కోపము ఎందుకు ఈ ప్లేట్ ఎందుకు కోపము ఏంటో అలా చేస్తున్నావు ఏంటంటే కోపము అబ్బాయి అమ్మాయి వైపు ఎందుకు చూస్తున్నావు అంటే కోపము అబ్బాయి వైపు ఎందుకు చూస్తున్నావంటే కోపము ఇలా నువ్వే నువ్వు చేసే పని సరైనది కాదని చెప్తే కోపము నువ్వు మందిరములో దేవుని బిడ్డగా ఉండవలసిన విధంగా ఉండకుండా నువ్వు అపవాది బిడ్డగా ప్రవర్తిస్తున్నావు అని చెప్తే ఏమొస్తుంది కోపము నువ్వు దేవుని బిడ్డగా ఉండవలసి ఉండగా అలా కాకుండా దానికి విరుద్ధంగా బ్రతుకుతున్నందువల్ల నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్తే నీకు కోపము ప్రియులారా ఈరోజు ఏ అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అప్పుడు అమ్మాయికి ఏమొచ్చింది కోపము ఎందు కోపము ఏంటి ఇప్పటివరకు కాలేజీ టైం ఎప్పుడు నువ్వు ఎన్నింటికి వచ్చావు ఏంటి దాకా ఎక్కడున్నావు అప్పుడే కోపము ఇక ఆ రోజు భోజనం మానేస్తారు ఇంకా ఆ రోజు ఇక మంచం మీద నుండి కిందకు దిగారు కోపం వచ్చింది యోనానికి ఎందుకయ్యా ఈ కోపము సొరసెట్టు ఒక రాత్రిలోనే పుట్టి ఒక రాత్రులోనే చనిపోయిన సొరసెట్టు గురించి ఎందుకు కోపపడుతున్నావంటే ఆయన అంటారు ఆ మేధావి ఆ దైవజనుడు ఏమంటున్నారు నేను కోపపడుట న్యాయమే అంటున్నారు కోపపట్టడం ఆయనకి అది న్యాయంగా ఉంది కానీ నిన్నవే పట్టణం ప్రజలు నశించిపోవడం అనేది ఆయనకి ఆయనకి ఇష్టంగా ఉంది కానీ అది న్యాయంగా అనిపించలా కాబట్టి కొంతమంది నష్టపోవటం కొంతమందికి న్యాయం అనిపిస్తుంది కొంతమంది ఇబ్బందులు పడటం కొంతమందికి న్యాయమే వాళ్ళకి అలా వాళ్ళు అలాగే ఇబ్బందులు పడాలనిపిస్తుంది వాళ్ళు అలాగే నాశనం అయిపోవాలనిపిస్తుంది కానీ దేవుడు అంటున్నారు ఏమయ్యా కుడి ఏడుమలకొని గొప్ప పట్టణము మూడు దినముల ప్రయాణమంతా అంత ప్రజలు నశించి పోవుట నేను చూసినప్పుడు దాని విషయమై నేను ఎంతో బాధపడుతున్నాను నువ్వేమిటయ్యా ఒక స్వరచ గురించి ఎంత బాధపడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఎంత మంది ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్వభావాలు ఎలాంటి నడవడిక ఎలాంటి లక్షణాలు ఎలాంటి స్థితి వారిని పట్టి పీడిస్తూ ఉంది ఎవరైనా అడిగితే చాలు ఎవరైనా అడిగితే చాలు ఏమై ఏంటి తల్లి అడిగితే తల్లి మీద ఆ ఇక ఇక వారం పది రోజులు యుద్ధం చేస్తారు ఆ పిల్లలు తండ్రి అడిగితే తండ్రి మీద యుద్ధం చేస్తారు ఏంటి నువ్వేం సరిగా ఉండడం లేదు ఏమిటి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అడిగితే చాలు కోపము కోపము ఎక్కడ లేని కోపము ఇంకా మాట్లాడారు ఈ ముఖము అంత ఇంత లావును ఉబ్బిపోయినట్టు పెట్టేసుకుని ఇక మనుషులు స్పీడ్ స్పీడ్గా ఆ ఇంట్లో తిరుగుతూ ఏం తినమన్నా నాకు వద్దు అని కానీ నేను తింటానని కానీ నోట్లో నుంచి ఒక పదం కూడా బయటికి రాదు ఏడిపించడమే ఏడిపించడము ఇబ్బంది పెట్టడమే ఇబ్బంది పెట్టడం భార్యలు కూడా కొంతమంది ఇబ్బంది పెట్టడమే ఇబ్బంది పెట్టడం ఏడిపించడమే ఏడిపించడం ఎందుకంటే నీకు కోపమేలా సేవుకుల మీద కోపపడేవారు సేవకులు పిల్లల మీద కోపపడేవారు ఏంటి వాళ్ళు అలా ఉండమేంటి అని చెప్పి అలా చెప్పడం ఏంటి అని కోపము కోపపడే హృదయములో ప్రార్థనాత్మ పని చేస్తుందా కోపపడే హృదయములలో ప్రేమను దహించి వేస్తుందని వారు తెలుసుకుంటే అయ్యో మంచితనము దహించి వేస్తుంది కదా ప్రే నేను నాలో కోపముంటే మా నాలో ఉన్న ఆప్యాయత నాలో సువాసన క్రీస్తు యొక్క సువాసన అది అంతర్ధానమైపోతుంది కదా ఈ కోపము వాటన్నిటిని దహించి వేస్తుంది కదా యోన కోపము యోన అనే ఏం చేసింది దహించి దహించి వేసింది అలాగే మోషేతో దేవుడు మాట్లాడినారు సంఖ్యకాండం ఇరవయో అధ్యాయం దేవుడు మాట్లాడినారు ఏడో వచ్చును అంతటా యుహోవా మోషేకు ఏలాగు సెలవిచ్చును నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీ అది నీళ్ళ నిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి ఆ రప్పించి సమాజమును వారి పశువులకును త్రాగుటకిమ్ము దేవుడు ఎంత మంచిగా చెప్పినారు మోషే ఆ బండతో మాట్లాడవయ్యా ఆ బండ నీకు ఇస్తుంది ఓ బండ ఇప్పుడు నీవు నీ దేవుడు సెలవిచ్చినదేమనగా నీలో నుండి నీళ్లు ఉబ్బికి బయటికి రా కమాన్ వాటర్ దేవుడు చెప్తున్నారు కమాన్ వాటర్ అని చెప్పి చెప్పాల్సిన మోషే ఏం చేస్తున్నారు దేవుడు చెప్పిన మాటను దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఆయన గౌరవించడములో ఆయన సన్మానించడములో ఆయన నిర్లక్ష్యము చేసినట్టు అక్కడ రాయబడింది రాయబడింది పరిశుద్ధాత్మను సన్మానించినారు దేవుని అనేకులు పరిశుద్ధాత్మను సన్మానించినారు దేవుణ్ణి గౌరవించినారు దేవునికి భయపడ్డారు దేవుని చిత్తం చేశారు అది మోషేకి బాగా తెలుసు ఇస్రాయిల్ ప్రజలందరూ దేవునికి భయపడుటయు దేవుణ్ణి గౌరవించుటయు పరిశుద్ధాత్మను సన్మానించుటయు దేవునికి లోబడుటయు అన్ని మోస కళ్ళే చూశాయి కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు పరిశుద్ధాత్మను సన్మానించే విషయంలో సన్మానించలా నా పరిశుద్ధాత్మను మీరు సన్మానించలేదు గౌరవించలేదు గౌరవించలేదు మీరెందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి దేవుడు ఆ మోసేను నిలదీసినారు ప్రిలారా ఈ రోజుల్లో కూడా చాలామందిని దేవుడు నిలదీస్తున్నారు నేను ఏమనుకుని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు నేను ఎవరినని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు నేను ఎలాంటి దేవుడను దహించు గల దేవుడుననియు భూమి ఆకాశములు సృష్టించిన యుహోవాననియు మనిషిలో నా ఆత్మను ఉంచిన దేవుడుననియు సమస్త మనుషుల మార్గములు సమస్త మనుషుల ప్రాణములు నా వయందే గుప్తమై ఉన్నవని నీకు తెలుసా ఈ రోజున నువ్వు క్షేమంగా ఉన్నావంటే నీ పిల్లలు క్షేమంగా ఉన్నారంటే నీ కుటుంబము క్షేమంగా ఉన్నదంటే అది వెనుకున్న సహవాసము సేవకులు నీ కొరకు నీ కుటుంబం కొరకు చేసే ప్రార్థన నీకు తెలుసా నేను ప్రార్థన చేసుకుంటున్నాను అదే నా క్షేమం అని అనుకునేది అదే మనుషుల్లో ఉన్న స అట్టి సాహసమును సన్మా సన్మానించడములో వెనుకబడిపోయారు ఆ సాహసం వెనులో ఉన్న సేవకులు ప్రార్థన సన్మానించడంలో కూడా ఏమయ్యారు వెనుకబడిపోయారు నేనెంత మా సేవకులు మా సహవాసము మా వెనుక ప్రార్థన చేస్తుంది సన్మానించడం గౌరవించడం నేను ఈరోజు నేను నా కుటుంబము నా పిల్లలు ఈరోజుకి ఇలా సంతోషంగా తృప్తిగా ఆనందంగా ఉన్నామంటే నా సహవాసము యొక్క ప్రార్థన నా సేవకులు యొక్క ప్రార్థన సన్మానించడం దేవుడేం చెప్పాను మోషేతో అబాయ్ నువ్వు వెళ్ళి బాండతో మాట్లాడు ఎల్లాలి అహరోను తీసుకుని పోయి ఇస్రాయిల్ పెద్దలను పోగు చేయి బండ దగ్గరికి అందరూ వచ్చినారు పన్నెండు గోత్రముల పెద్దలు వచ్చినారు అందరూ కూడా భయముతో వణకుతో వచ్చి దేవుడిప్పుడు నీళ్లు ప్రవహింపజేస్తారని చెప్పినారట ఆ నీళ్లు మేము చూస్తామని చెప్పి వారు విశ్వాసంతో వచ్చినారు ఆ బండ దగ్గరికి కానీ మోసే ఏమంటున్నారు ద్రోహులారా మీ కొరకు మేము మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలినా ఏమంటున్నారు ద్రోహులారా మీ కొరకు ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పించాలా ద్రోహులారా ఎంతగా ఆయన దేవుడు చెప్పిన ప్రేమ వచనము ప్రేమ మాటలను ఎంతగా నిర్లక్ష్యం చేసి ఉన్నారు మోషే దేవుడు చెప్పినారు నువ్వు ఇంకా కానాను దేశములో ప్రవేశించ వీలు పడదన్నారు మోషేతో ఎందుకంటే నువ్వు నా పరిశుద్ధాత్మను సన్మానించలేదు నువ్వు బండతో మాట్లాడమంటే ఆ బండను రెండు సార్లు నువ్వు కొట్టావు ప్రిల్లరా ఏమి జరుగుతుంది ఏం జరిగింది చూడండి పదకొండు అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా అయితే మాట్లాడిన దానికి కొట్టిన దానికి తేడా లేదా మాట్లాడింది ఎలా ఉంది కొట్టింది ఎలా ఉంది ఏమండి మాట్లాడింది ఎలా ఉంది కొట్టేది ఎలా ఉంటుంది కాబట్టి మోసే మాట్లాడవలసిన మన మోసే తీసుకుని కొట్టేశారు ఈ రోజున చాలామంది విధేయతను అగపరచవలసి ఉండగా దేనత్వమును అగపరచవలసి ఉండగా తమను తాము తగ్గించుకొని దేవునికి భయపడవలసి ఉండగా వారు మీదు చూసి వారిగా వారు తల బిరుచుతనంగా అహంభావముతో ప్రవర్తించుట చూడగా పరిశుద్ధాత్మను ఏం చేయడం లేదు వారు సన్మానించడం లేదు సన్మానించడం లేదు కాబట్టి ప్రిలరా మోషే విషయంలో దేవుడు కోపపడ్డారు నువ్వు ఇంకా దేశంలో ఏం చేయడానికి లేదు ప్రవేశించడానికి మోషే చెప్పారు పదే పదే ప్రార్థన చేశారు తండ్రి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తుంటే నేను వెళ్తాను దేశం చూస్తాను ప్రవేశిస్తాను తండ్రి నన్ను క్షమించను అంటే ప్రభు ఏమన్నారో తెలుసండి ఇంకా ఆ సంగతిని కూర్చి నువ్వు ఎత్తవద్దు అంత దెబ్బ కాగిపోయినారాయన ఇంకా నువ్వు ఎత్తవద్దు మళ్ళీ నేను ప్రవేశిస్తాను నేను క్షమించాను పోన్లే నువ్వు వెళ్ళు అని చెప్పడానికి ఇంకా ఆ సంగతి ఎత్త వద్దు అన్నారు అంతే కాబట్టి కయీను నీకు కోపం వేళ ఈరోజు ఎంతమంది కోపముతోనే నిండిపోయినారు ఏదైనా పని చెప్తే కోపము ఏదైనా ఫోన్ చేసి పిలిస్తే కోపము ఏదైనా ఒక పని అప్పజెప్తే కోపము ఏదైనా పిలిస్తే మనుషులతో మా పిలిస్తే కోపము ఆయాసము నీకు కోపమేలా కొత్తగా వివాహమైన వారు మా అసలు వాళ్ళ మాట కలవకపోతే ఏమొచ్చింది ఒకళ్ళకొక మీద ఒకరికి కోపము కోపము ఎంత కోపముతో నిండిపోతారు ఒకళ్ళు ఇటు తిరిగిపోతూ ఉంటారు ఒకళ్ళు ఏమో అడు తిరిగిపోతూ ఉంటారు ఏంటి ఏ విషయం చెప్పు ఎందుకు నువ్వు అలిగావు ఎందుకు కోపడ్డావంటే ఆ నోట్లో నుంచి మాట బయటికి రాదు కోపము మనుషులు కోపాలు ఎన్నెన్ని కోపముల చేత తన కోపమే ఎవరట శత్రువు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి కోప పడుటేలా కయ్యను నీకు కోపమేలా ఏమైంది నీకు కాబట్టి రోజున ఎంతమంది కోపముతోని ఊగిపోతూ ఉంటారు కోపముతోని ఆయాసడుతూ ఆయాసములోని కోపముతో ఎంత గట్టిగా వారు అరుస్తూ ఉంటారు ప్రియులారా నీకు కోపం మేళ నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తు నువ్వు సత్క్రియ చేస్తే ఒక మంచి పని చేస్తే మంచిగా ప్రవర్తిస్తే మంచిగా జీవిస్తూ ఉంటే మంచి విషయంలో మీరు ఆసక్తి గలవాడైతే మీకు హాని చేయవాడు ఎవడు మంచి విషయములో నీవు లేక మనము మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడెవడు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు నీ మీద కోపము మరొకరికి ఎందుకు ఉంటుంది నువ్వు మంచి క్రియ చేసిన సంఘములో తలెత్తుకోలేవా తలెత్తుకుందువు కదా నువ్వు చెడ్డ క్రియ చేసి సంఘములో తల ఎత్తుకోలేని స్థితిలో ఎందుకు నువ్వు అలా క్రియ చేయాలనుకుంటున్నావు నువ్వు సత్క్రియ చేసిన సంఘములోను అనేకులు ఎదుట బంధువుల్లోనూ గొప్ప గొప్ప వారి ఎదుట నువ్వు తల ఎత్తుకుని దేవుణ్ణి మహిమపరచడానికే కదా దేవుడు మనల్ని పిలిచినదే చెడ్డ పని చేసి తలదించుకోవటానికి ప్రభు మనల్ని ఆయన సహవాసమునకు పిలవలేదు కదా రండి నా ఎద్దుకు రండి నా కాడి మీ మీద ఎత్తుకోండి కాబట్టి ప్రియులరా కయ్యిను నీకు కోపమేళ నువ్వు సత్క్రియ చేస్తే నువ్వెందుకు ముఖం మార్చుకోవాల్సిన పని ఏమున్నది నువ్వు మంచి క్రియ చేస్తే నువ్వెందుకు ముఖం మార్చుకోవాల్సిన అవసరం ఏమున్నది ఎందుకు మంచి క్రియ చేయకుండా నీ చేత చెడ్డ క్రియలు చేయించడానికి అపవాది చేతుల్లో నీకు ఎందుకు నువ్వు కీలు బొమ్మ అయిపోయినావు దాని నుంచి విడుదల పొందుటకు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టు దేవుడు నిన్ను వెంటనే విడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడండి నువ్వు మహోన్నతుడు వేను ఈ రోజున మనుషుల్లో ఎలాంటి స్వభావాలు ఏదైనా కదిపితే కోపం ఏదైనా చెప్తే కోపం తండ్రి మీ సన్నిధి మాత్రం ఉంచండి ప్రభా ప్రార్థన చేసుకుందాం మహాగణుడును మహోన్నతుడు వేను ప్రభా ఇచ్చిన కొద్ది మాటలు మాంద్రుదయాల్లో పలింపచ్చేయండి ప్రభా మోషే మాట్లాడమంటే బండతో కర్ర తీసుకుని కొట్టి దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయినారు కానాను దేశములో ప్రవేశించవలసి ఉండగా ప్రవేశించ వీలు పడదు అని దేవుడు చెప్పబడినారు ప్రభా మేము పరలోక రాజ్యములో ప్రవేశిస్తామని వాక్యం చెప్పుచుండగా నువ్వు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి తగిన పరిస్థితి నీ యొద్ లేదు అని చెప్పబడుట ఎంత బాధాకరం ఒకసారి దర్శించండి ప్రభా ఇచ్చిన కొద్ది మాటలు మాందుదేళ్ళు పలింపు చేయమని నీ నీవు నా ఎదుట నీ ప్రవర్తన సరి అయినది కాదు గనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు ప్రభా భయపడే మనసు మాకు ఎంత అవసరం వండకూర్చు ఉండే మనసు మాకు ఎంత అవసరం గడగడలాడుతూ ఉండే మనసు మాకు ఎంత అవసరం నిర్భయముగా జీవించు వారులారా మీకు శ్రమ తండ్రి అట్టి పరిస్థితి మాకు రానివ్వద్దు భయభక్తులు కలిగి బ్రతుకుటకు సహాయించమని ఇచ్చిన కొద్ది మాటలు అందరి దిల్ల పలింపచేమని ఏ నామం నడుగుతున్నాం తండ్రి ఆమె